ముందుగా సంక్షిప్త సమాచారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో భారతీయ కిసాన్ సంఘ్ ఆందోళన నిర్వహించింది. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కిసాన్ సంఘ్ నేతలు రైతులు నిరసన తెలిపారు. 2010 నుంచి రావాల్సిన పెట్టుబడి రాయితీ, 2013కు సంబంధించిన పంటల బీమా సొమ్మును చెల్లించాలని డిమాండ్ చేశారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారిపై పోలీసులు లాఠీలు జరిపించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కడప కలెక్టరేట్ వద్ద భారతీయ కిసాన్ సంఘ్ ధర్నా చేపట్టింది. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు షరతుల పేరుతో మోసం చేస్తున్నారని నాయకులు ఆక్షేపించారు. జిల్లాలోని గండికోట, సర్వరాయసాగర్, వామికొండ రిజర్వాయర్లకు నీటిని విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. జిల్లా కలెక్టర్ కెవి రమణను కలిసేందుకు ప్రయత్నించిన రైతులకు అనుమతి ఇవ్వకపోవడంతో వారు నిరసన తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ దినం చంద్రబాబు నాయుడు యొక్క రుణమాఫీ ఏ విధంగా ఉందంటే దీర్ఘకాలిక రుణాలకు లేదంట, ఉద్యాన పంటలకు లేదంట, వ్యవసాయ అనుబంధ పరిశ్రమకు లేదంట, కేవలం ఒక్క స్వల్పకాలిక రుణాలకి మాత్రమే ఈ రుణమాఫీని పరిమితం చేయడము, రైతులను దారుణంగా మోసగించడమే, వంచడమే అని మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. బ్యాంకుల నుంచి సమాచారం వచ్చిన వెంటనే రుణమాఫీ ప్రక్రియ మొదలు పెడతామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. 50,000లోపు రుణాలు తీసుకున్న రైతులు 40% దాకా ఉన్నందున తొలి విడతగా వారికి ప్రాధాన్యతనివ్వనున్నట్లు వివరించారు. మిగతా 100,000 రూపాయలు 2 విడతల్లో సర్దుబాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. బంగారు రుణాలు తిరిగి చెల్లించే రైతులకు ఇబ్బందులు ఎదురుకాకుండా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. గుంటూరులో వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, 13 జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖ ఆత్మ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎరువులు, ఇతర ఉత్పాదకాల లభ్యత, పొలం పిలుస్తోంది కార్యక్రమ లక్ష్యాలపై మాట్లాడారు. ఈ నెల 25-26 తేదీల నాటికి రైతు రుణగ్రహీతల జాబితాను ఇవ్వాల్సిందిగా బ్యాంకులకు నిర్దేశించామని వెల్లడించారు. బ్యాంకర్లు ఎంత త్వరగా సమాచారం అందిస్తే అంతే వేగంగా మాఫీకి ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. దశల వారీగా రుణమాఫీ కింద బ్యాంకులకు సొమ్ము జమ చేస్తామని తెలిపారు. 25-26 తారీఖు నాటికి బ్యాంకర్స్ ఫైనల్ గా ఎన్యూమరేట్ చేసి లిస్టులు ఇస్తామన్నారు. ఇచ్చిన వారం రోజుల తర్వాత ప్రభుత్వం కూడా బ్యాంకులకి అమౌంట్ జమ చేయడానికి సిద్ధపడతా ఉన్నాము. ఒక్కసారి పే చేసే పరిస్థితి అయితే లేదు. దానిలో ముందు 50,000 జమ చేస్తే దాదాపు అబోవ్ 40% రైతులు క్లియర్ అయిపోతా ఉన్నారు. కనుక ఏంటంటే ముందు 50,000 అయినా జమ వేస్తే 40% అబో రైతులు 100% క్లియర్ అవుతున్నారు. మిగతా వారికి 50,000 జమ అవుతుంది. బ్యాలెన్స్ మళ్ళా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ వేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. బ్యాంక్ సహకారం కూడా కావాలి. అధిక ధరలకు ఎరువులు విక్రయించే డీలర్లు, వ్యాపారుల సమాచారమివ్వాలని మంత్రి కోరారు. నాగార్జున కంపెనీ ఉత్పత్తి నిలిపివేసినా ఎరువుల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అక్రమ నిల్వలు, ఎంఆర్పీ ధరలకు మించి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువుల అమ్మకాలకు సంబంధించి రైతులు 0800-232-343-8888-6611-01 కిసాన్ కాల్ సెంటర్ నంబర్ 1800-1800-1551కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. నాగార్జున ఫర్టిలైజర్ ఉత్పత్తి నిలిపివేసినప్పుడు కూడా కేంద్రం నుంచి అదనపు ఎలకేషన్ కూడా తీసుకోవడం జరిగింది. వన్స్ ఎరువులు డెలివరీ తీసుకున్న తర్వాత 5-7 రోజుల లోపల అమ్మాలి. ఒకవేళ అమ్మకపోతే నెక్స్ట్ ఇండెంట్ పెట్టకూడదు. 5-7 రోజుల లోపల క్లియర్ చేయకుండా ఫర్దర్ ఇండెంట్ పెట్టి అక్రమంగా నిల్వ ఉంచితే ఆ షాప్ లైసెన్స్ కూడా సస్పెండ్ చేస్తాం. ఎక్సెస్ అమ్మితే కూడా మేము ఏవో ఏడిఎల్ని ఏఈఓల్ని కూడా షాపుల దగ్గర కూడా వెరిఫై చేయమంటున్నాం. యూరియా కొనొచ్చాడు, ఎంత కొన్నావు, రైతును కూడా వెరిఫై చేయమంటున్నాం. ఎక్కడైనా అమ్మినట్టు తెలిస్తే స్పాట్లోనే లైసెన్స్ను సస్పెండ్ చేయమంటున్నాం. రుణమాఫీ విషయంలో మిరప, పసుపు రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. మిగతా రైతుల మాదిరిగానే మిరప, పసుపు సాగు చేసిన వారికి మాఫీ వర్తింపజేస్తామని తెలిపారు. మిరప కూడా రుణమాఫీ కిందకు వస్తుంది. ఎక్కడ కూడా మిరప వేసినటువంటి రైతులు కూడా రుణమాఫీ లేదని ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కనుక మిరప రాష్ట్రంలో 260,000 హెక్టార్లలో మిరప పంట వేయటం జరిగింది. ఈ 260,000 హెక్టార్లలో వేసినటువంటి మిరప రైతాంగానికి కూడా రుణమాఫీ పథకంలోకి వస్తారు. పసుపు వేసిన రైతులు కూడా ఈ రుణమాఫీ పథకంలోకి వస్తున్నారు. 2 ఏళ్లుగా విక్రయాలు కాకుండా జిల్లాల్లో నిల్వ ఉండిపోయిన శనగలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. శనగ పంటకు ప్రత్యామ్నాయంగా రైతులు ఇతర పైర్లను ప్రోత్సహించాలని అధికారులకు సూచనలు చేశామని వివరించారు.
ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో కొంత శనగ ఉంది, గుంటూరు కొంత ఉంది. వీటిని ఏ విధంగా రైతుల దగ్గర కొనుగోలు చేయాలనేటువంటి దానికోసం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా వీటిని ఏదో ఒక విధంగా రైతులకి శనగ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే నిన్న ప్రకాశం వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. ఎంఎస్పి కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా గత 2 నెలల క్రితమే చెప్పాను. ఎంఎస్పి కొంటే మాకు చేతి పడతాయని రైతులు వెనక ముందు అడుతూ ఉన్నారు. ఎంఎస్పి 3000 కొన్ని ఉంది. రైతులు 3500 నుంచి 4000 రూపాయలు కొనుగోలు చేయాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. కనుకనే జాప్యం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో చేపల ఉత్పత్తిని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుత సమస్యలపై ఈ నెల 27న విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే కొబ్బరి తోటల పెంపకానికి సంబంధించిన సదస్సు కోసం 26న కేరళ వెళ్తున్నట్లు ఆయన చెప్పారు.